మీడియా వారికి నమస్కారం. నా మనవడు లవకుమార్ వయసు 10 సంవత్సరాలు. వాడు గుడి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. నా మనవడి ఆచూకీ తెలిపిన వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉండడమే కాదు 25 లక్షలు బహుమానం కూడా ఇస్తాం. మా డిపార్ట్మెంట్ సిటీ మొత్తం గాలిస్తుంది, వీలైనంత త్వరలో పట్టుకుంటాం. దీనికి మీ మీడియా వారి సహకారం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. Good morning, Hyderabad. Meeru vintunnaru FM. FM ante Radio City 91.1. Ippudu city lo hot news kidnaps. Mukhyanga abal subam teliyani chinna pillalni target chestu vaalla pranalato chelagaatu vaadutunnaru. Recent ga Lavakumar 10 samvatsaralu pilladu kanipinchatam ledu. Aithe pilladu missing ga lekapothe kidnap annade teliyatam ledu. పిల్లాడి ఆచూకీ తెలిస్తే మా రేడియో సిటీకి ఎస్ఎంఎస్ చేయండి. సిటీ స్పేస్ మీ పేరు టైప్ చేసి 56060కి ఎస్ఎంఎస్ చేయండి. పేరెంట్స్, నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి, ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు. విందునే ఉండండి ఎఫ్ఎం, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. సార్ బార్ క్లోజ్ అయ్యి టైం అయింది సార్. లేవండి సార్. సార్ ఏంట్రా సార్? ఫుల్గా తాగి పడిపోయాడు సార్. ఇది మనకు అలవాటేగా, ఇంతకీ పిలిచాడా? ఇచ్చాడు, ఇప్పు కూడా ఇచ్చాడు సార్. ఆ టింకర్స్ కాబట్టి కాల్చే, వాడొచ్చి వేసుకెళ్తాడు. టిప్పు నీకు, లాస్ నాకు. హలో భయ్యా, ఓకే 2 మినిట్స్లో ఉంటాను. నమస్తే భయ్యా, నా కస్టమర్ ఆడా? లోపల ఉన్నాడు. ఐ యామ్ ది ప్యాషనేట్. హాయ్, ఐ లవ్ యు. లవ్ యు టు. యాడ దించాలి? దించుడు తర్వాత ముందు ఎక్కించు భయ్. నేను ప్రీపెయిడ్, ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. నీ పేమెంట్ లో నా కమిట్మెంట్ అర్థమైంది. దిస్ ఇస్ 1000 రూపీస్. టేక్ దిస్, ఎంజాయ్ ది చేంజ్. కానీ ఇది 500, బట్ పర్లేదా? హలో, విజయ్ బార్ అండ్ రెస్టారెంటా? హలో మాస్టర్, ఎప్పుడు ఎక్కామని కాదు, ఎంత ఎక్కిందని పాయింట్. నాకు ఫుల్ ఎక్కింది, ఫస్ట్ మెన్ డ్రాప్ చేయి. జాన్ జగోస్టే దగిన కాస్ట్లీ, నాకెంత ఉండాలరా బ్రదర్? నన్నే ఫస్ట్ నింపా ప్లీజ్. స్పీడ్ లో పోతున్నా నువ్వు? 60 భయ్యా, 60 లెవెల్కి మనమైనా చిన్న పొరగాల మారా, 25 ఏళ్ళ పెద్దోళ్ళం పని భయ్యా. 70 70 నాకి 2 20 220లో పోతే యాక్సిడెంట్ అవుతాయా బాబు? డ్రైవింగ్ నాకి 180లో పోదాం, స్లోగా పోదాం. నాకు ఎవరో 3 అందులో వెళ్ళిపోతాను బ్రదర్. డ్రైవింగ్ నాకి నేను వెళ్తా. అరే ఏమది, ఇలా ఉండాలి డ్రైవింగ్ అంటే. ఏమైంది? అరే బాబు, నా కార్ ఖరాబ్ అయిపోతే. పిచ్చి నాడాష్. అన్నావు లేదు నాదే.
టేబుల్ నెంబర్ 4 లో తాగుబోతే ఎక్కడ? హలో భయ్యా, భయ్యా ఏంటి అచ్చు నా ప్రింట్లోనే ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో ఏడుగురు మనుషులు ఒకే పోలుతూ ఉంటారంట, గందులో ఈడోడు లైట్లే. ఇటు తాగి నీకు పుట్టిండు, నేను దించి నీకు పుట్టినాను. భయ్యా యాడికి పోవాలి? చీకటి చీకటిలో కలిసే వరకు, ఆ సూర్యుడి శుభోదయం చెప్పే వరకు. ఏదైనా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళా. సేఫ్? ఇప్పుడు నీ సేఫ్ ప్లేస్ కి యాడికి తీసుకెళ్ళాలి? పట్టేసిందిరా. ఏమైంది భయ్యా? నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? అవు నేను నీ లెక్క ఉన్నావు, నువ్వు నా లెక్క ఉన్నావు. అయితే ఏంది, మీ ఫాదర్ పేరేంటి? నరసింహాచారి. ఏ చారీనా? మరి మేము నాయుడులమే, మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా? దొంగ ముగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, రిలేషన్ ఉందా? అంతెందుకు, మొన్న ఈ మధ్యన వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు, రిలేషన్ ఉందా? కరెక్టే. బై ది వే, నా పేరు కుశాల్, ఐఆమ్ ప్రేమ్ కుమార్. ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను, డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్ని. అర్థం కాలేదు. కాలేదా? నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. అంటే నన్ను ఇక్కడికి? నేనే. ఓకే. ఏ చిచ్చా, శుభోదయం. ఎవడైనా వరసలు కలిపి మాట్లాడుతున్నావు? తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేస్తారు చీచా. నన్ను తాగుబోతు అంటావా? అసలు ఎవడరా నువ్వు? చీచా, మీ రాత్రి బార్లో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. మా తాగుబోతుల అండదండలాంటే. అవును, నీ అడ్రస్ ఎక్కడ? నైట్ టైం ఈ క్యాబ్లో, డే టైం బస్ స్టాప్లు పార్క్లు గట్ల. అసలు నీలాంటి ఇల్లు ఉండాలి నిగా, ఇదే నా ఇల్లు, ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను. ఇక అవుట్ హౌస్ గానే ఉంది, తొందరగా వచ్చేసాయి సార్. వచ్చేసాయి, అద్దె కట్టుకోలేను సార్. అద్దె వద్దులేవయా, తిరి. ఓహో, ఓసీగా ఏసీ రూమ్ కమిటీ అయ్యా అన్న. చూడు బాబు, కమిట్మెంట్లు అన్ని క్యాన్సిల్. అద్దె 10,000, అడ్వాన్స్ 20,000. ఇష్టం ఉండు, లేకుంటే గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా నేను నేనే. తాగినప్పుడు రమ్మండు, దిగినప్పుడు పోమండి. ఫ్రీగా ఉండడానికి ఏదైనా ధర్మసత్రం అనుకున్నావా? ఇప్పుడే కదయ్యా లోపలికి వెళ్ళావు, అప్పుడే బాత్రూంలో నుంచి వస్తాను. ఏంటి అసలు ఎవరండి మీరు? భయ్యా నేను గిరి ఉండట్లే, నేను జంప్. ఉడంబ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ లా ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. అంతే కదా, చూసిన చాలు.
మరి ఇద్దరు ఒకేలా ఉన్నారు. మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత, ఇద్దరు ఒకే ఒకే తల్లి పిల్లల కాదు, ఒకే ట్యాప్ కింద వాటర్ తాగారట, అందుకే ఒకేలా పుట్టామట. ఒకే ట్యాప్ కింద నీళ్ళ భయ్యా, ఈ రూమ్ తో నీకు మస్త్ అవసరం ఉన్నట్టుంది. ఏంటి అది? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? భయ్యా నువ్వు కాకవి కాదు భయ్యా, కేకవే. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హలో, నేను చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలని. ఇక చాలు, అసలు మ్యాటర్ ఏంటో చెప్పాయా? అదో పెద్ద కథ. ఓ, ఫ్లాష్ బ్యాక్. అయితే ఏక్ మినిట్. ఇప్పుడు చెప్పాయా? మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ టైంలో మా అమ్మమ్మ కూడా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను ఎక్కడ అనాథం అయిపోతానన్న భయంతో. ఒరే సుబ్బు, నాకు టైం అయిపోయిందిరా. అమ్మ నీకేం కాదే, నా చివరి కోరిక ఒక్కటి మిగిలిపోయిందిరా. చెప్పమ్మా. నీ కూతురు సుబ్బలక్ష్మిని ఖుషిగా అడికిచ్చి పెళ్లి చెయ్యరా. తప్పకుండానమ్మా, నేను నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? చిన్నప్పటి నుంచి సుబ్బలక్ష్మిని చూడడం వల్ల తన్ని పెళ్లి చేసుకోవాలన్న, తనతో జీవితం షేర్ చేసుకోవాలన్న ఫీలింగే పోయింది. నీకు ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా మా అమ్మకి నేను మాట ఇచ్చాను, ఈ పెళ్లి జరిపించి తీరుతాను. అది కాదు మామయ్య, నేను చెప్పేది చూడలేడు. పదవ కోసం ప్రాణాలే తీసినోడిని, పరువు దాకా వస్తే వాడు వీడని చూడను, తెగ నరుకుతా. మామయ్య నేను చెప్పే మాట్లాడుకో, రేపే మీ పెళ్లి. నన్ను క్షమించండి, నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి వస్తాను. దయచేసి నా కోసం వెతకద్దు ప్లీజ్, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. బుద్ధున్నాడు ఎవడన్న లెటర్లో ఎక్కడ పారిపోతున్నారు రాస్తాడా? అంటే నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. మరి మాకు అదే పని. లవా, నాకు అందమైన అమ్మాయిని వెతికి పెట్టాలి. ఈ సిటీలో అందమైన అమ్మాయిలు ఉంటారా? ఉంటారా? అస్సలు హైదరాబాద్ పోరిల్ గురించి నీకు చెప్పాలంటే భయ్యా నీకు జన్మలో పెళ్లి కాదు. అరే నీకెలాంటి మస్తు మస్తు పోరిల్ని చూపించినా కదా భయ్యా. నేను అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అవ్వాలి, నా హార్ట్లో లవ్ బల్బ్ వెలగాలి. అది వెలగాలంటే నీలో ఫీలింగ్స్ ఉండాలి భయ్యా, ఫీలింగ్స్. నీకు జోడి వెతకడం నా వల్లే కాలేదంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు భయ్యా. భక్తులారా, మాతా అన్నపూర్ణేశ్వరి దేవి మీ మనసులోని కోరికలను కష్టాలను ఇట్టే పసిగట్టి తీరుస్తారు. మీకే కష్టం కలిగినా మీకే కోరికలు వచ్చినా దేవుడు వల్ల కాకపోతే ఆ మాతను అడుగుదాం. అట్లా చూస్తున్నావు? నాకు ఆ యోగిని పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు అమ్మవారికి భక్తుడు అవ్వాలనుకో తప్పు లేదు, భర్త అవ్వాలనుకోవద్దు, అది తప్పు, ప్రకృతి విరుద్ధం. అమ్మా నాకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా, అన్ని బిజినెస్ లోనూ లాస్ వచ్చిందమ్మా, ఆ కష్టాల నుంచి మీరే కొట్టకించాలమ్మా. భక్త, ఎప్పుడైనా నువ్వు తిరుపతికి వెళ్ళావా? నేను వెళ్ళలేదమ్మా, మా ఆవిడ మా అమ్మగారు వెళ్ళారు. స్వామి స్వామి, నువ్వు బాగా డబ్బు సంపాదించి పైకి వస్తే నిలువు దోపిడి సమర్పిస్తానని నీ అమ్మగారు స్వామివారికి మొక్కుకున్నారు. అయ్యో, మా అమ్మగారు 2 నెలల క్రితమే చనిపోయారమ్మా. బ్యాలెన్స్ పెట్టి బకెట్ తన్నేయడంతో ఆ బాలాజీకి కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి నీకు ఇన్ని కష్టాలు కలుగచేశాడు. అయితే నువ్వు ఏం చేయాలమ్మా, తిరుపతికి వెళ్ళి నిలుదోపిడి సమర్పించుకోమంటారా? ఒక్క నిమిషం స్వామి. ఓహో, స్వామివారితో మాట్లాడాను, ఆ నిలువుదోపిడిని స్వామివారు ఇక్కడే సమర్పించమన్నారు. వచ్చేవారం నేను తిరుపతి వెళుతున్నాను, స్వామివారికి నేను సమర్పిస్తాను. సమర్పించుకో మాతా. స్వామిగారి సెల్ నంబర్ నాకు కూడా ఒకసారి అమ్మా.
నేను ఒకసారి మార్కుంటా. మొత్తం భక్త, మీది స్పెషల్ దర్శనమేనా? అవును స్వామి. అయితే కాస్త ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు స్వామి. ఇలా రండి నాయన, రండి. మీకు గుండె. ఏమిటి నాయన మీ సమస్య? ఎన్ని దివ్యశక్తులున్నా మీకు, మా సమస్య ముందే తెలుసుకోవాలి. భక్త, అమ్మవారికి అన్నీ తెలుసు. స్వామి పలకాలంటే ముందు 1,000 రూపాయలు హుండీలో వేయండి. భయ్యా నువ్వు ఆగవే, అమ్మవారికి చిన్న టెస్ట్. మేమిద్దరం ఒకేలా ఉన్నాం కదా, ఒకే తల్లికి పుట్టామా, ఒకే తండ్రికి పుట్టామా. మా మదర్ సిస్టర్స్, మా ఫాదర్స్ బ్రదర్స్. మీ ఇద్దరి మధ్య మందుకు మంచినీళ్లకున్న సంబంధమే గాని రక్త సంబంధం లేదు నాయన. నువ్వొక అందం కోసం అన్వేషిస్తున్నావు. 1000% కరెక్ట్. నేను లవ్ చేయడానికి, నా లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలి. ఎంత అందమైన అమ్మాయి కావాలి నాయన? సన్యాసి కాకుంటే నువ్వు ఓకే. ఏమిటి నాయన అంతలా ఆలోచిస్తున్నావు? నా అంత అందమైన అమ్మాయి నీకు ఓకేనా? మాతా చాలు, మాతా మీ అంత అందం ఉంటే నాకు చాలు. నాలాంటి పోలికలతో ఉన్న అమ్మాయి తూర్పు దిక్కునున్న పార్కులో ఉంది, వెళ్ళు. సేమ్ మీ పోలికలతో ఉన్న అమ్మాయి గెట్లా వస్తుంది. కామాతురాణం న భయం న లజ్జ, ప్రేమాతురాణం న భూతో న భవిష్యత్. మీరిద్దరున్నప్పుడు మేమిద్దరం ఉండకూడదా? గాళ్ళ సెటప్లు గెటప్లు చూస్తుంటే పక్క దొంగలా అనిపిస్తున్నారు భయ్య. నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దు. పిసికినావులే పేడ. మీరు రోజు వస్తారా పార్క్కి? మీరు వస్తానంటే ఇక్కడ నుంచి రోజు వస్తాను. అయితే రేపు ఈవినింగ్ 4:30కి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎక్కడికి పోతున్నావు? అమ్మవారి కానుకలు సమర్పించాలి పదా. నా పర్సు నిలువుదోపిడి సరిపోయిందా? చెప్తాను కదా భయ్య, గది దొంగ. మనకు తెలియకండి ఇక్కడ కొత్త చేప. నమస్తే సార్. ఏం కావాలి సార్? 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్, 1 కేజీ ఫిష్. అమ్మా సార్, ఇది అద్దాల షాప్ సార్. తెలుసులేవా, అద్దాలు చూపించా. ఇది సూపర్ ఉంటా సార్, ఒకసారి పెట్టుకోండి. ఇది చూడండి కొత్త మోడల్, పెట్టుకోండి. బాగాలేదు కదా? ఏమ్రో చీప్ లిక్కర్ లాగా చీప్గా కనిపిస్తున్నానా? ఇది ఒక్కసారి ట్రై చేయండి. దుబాయ్ నుంచి నిన్ననే వచ్చింది ఈ మోడల్, సిటీలో ఎవరి దగ్గర లేదు. తీసుకోండి సార్.
7 ఐటమ్స్ కొంటే 2000 రూపీస్ డిస్కౌంట్. డిస్కౌంట్ వద్దు కానీ బిల్ ఎంత ఏందో చెప్పు. ఇదిగోండి ఒక ఐటమ్. ఈ ఐటమ్ రాజాకే బిల్ ఇచ్చావేంట్రా? బిల్లు మీద అమౌంట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి కానీ. ఏ మజాక్ చేస్తున్నావా? ఇస్తే బిల్లు డబ్బులు, లేకపోతే ఐటమ్స్ అని ఆడబెట్టు. ఐటమ్స్ ఈ బుద్ధి దెబ్బడక ముందు ఉండాలా? ఒక ఏరియాలో షాప్ పెట్టేటప్పుడు గిరాకీ ఎంత అవుతుందో అనే యాంగిల్ తో పాటు దబాయించే వాళ్ళు, ధమ్కి ఇచ్చే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటే ఐటమ్ రాజా పెట్టిన పెట్టుబడి అంతా లాస్ట్. నా బతుకులు ఎవరు బతికిరా బాబు?